చూడరా నేను వెళ్ళిపోతున్నామంటే కోకిల కోకిల. నేను బజార్కి వెళ్ళినప్పుడు ఖర్చులు కానీ డబ్బులు అడిగావు, ఇచ్చాను. తిరిగి లెక్క చెప్పాలని తెలీదా నీకు? ఎంత మిగిలింది? 12 రూపాయలు మిగిలింది. ఏ మరి 10 రూపాయలు పెట్టామంటే మిగతా 2 రూపాయలు ఏవి? డబ్బులు కాబట్టి చూడు మై డియర్ హౌస్ మేట్, మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. బటర్ఫ్లైస్ అన్నాక హనీ కావాలి, మనుషులు అన్నాక మనీ కావాలి. మనీ ఇస్ ద బెస్ట్, మనీ ఇస్ ద బెస్ట్. వెళ్ళిపోతుందండి, అర్థం చేసుకోరు ఏంటో. సార్ నమస్కారం సార్. ఏంటమ్మా ఎవరు నువ్వు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన పాలసీ ఉంది సార్, చెప్పంటారా? ఏదో పేతాల కథలు చెప్తా అన్నట్టు అంత బిల్డప్ ఇస్తావంటే పాలసీ కదా చెప్పు. మీరు నెలకు 10,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు కట్టారనుకోండి, మీకు చివరిలో ఒకేసారి 1,00,000 రూపాయలు ఇస్తాను సార్. ఓ పని చేయి, అయితే 1,00,000 రూపాయలు ముందు నాకు ఇచ్చేయి, నెలకు 10,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు నీకు ఇచ్చాను. ఇది ఎలాగుంది? నేను చెప్పింది తిరిగేసినట్టే ఉంది సార్. మరి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అదేం సార్? ఇప్పుడు నీకు ప్లాన్లు పుస్తకాల్లో ఉంటాయో, మాకు మస్తకాల్లో ఉంటాయి. వెళ్ళు 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 అయ్యా. కోకిలా కోకిలా కోకిలా, పక్కింటి డ్రాగులా వచ్చింది చూడు. ఏంటి కోకిలా? ఇంట్లో చక్కెర అయిపోయిందమ్మా, ఒక గ్లాస్ టేబుల్ ఉంటే ఇస్తావా? రేపు ఇచ్చేస్తాను. అదెంత భాగ్యం, తీసుకొస్తా ఉండు. థ్యాంక్స్ కోకిలే, వస్తానే. అగు ఏంటి పట్టుకెళ్తున్నావు? పంచదార ఏది లేతే చేయబట్టు. ఆ గ్లాసు మాది. పంచదార ఎప్పుడు తెచ్చేస్తే అప్పుడు గ్లాస్ ఇచ్చేస్తాం, వెళ్ళు. అడిగిన అందరికి దాన ధర్మాలు చేసేస్తుంటావా? అబ్బా ఒకసారి చంప అనుకూలంగా పెట్టుకో. ఎందుకు? అనుకూలపతి అయిన భార్య. ఇంకెప్పుడు ఇలాంటి దాన ధర్మాలు చేయకు, పంచదార తెస్తేనే గ్లాస్ ఇవ్వు. పట్టుకెళ్ళి లోపలికెళ్ళు. హలో అనజీ గారు, నమస్తే. ఏంటి ఈ మధ్య కారు కొన్నారంట? ఈ మధ్య కాదండి, ఎప్పుడో కొన్నాం. ఏం కారు అండి? ఆడి కారు కొని ఇంట్లో పెట్టుకోకపోతే ఆడికి ఈడికి బాడికి తిప్పుకుంటే ఖర్చులు అనుకోను 700-800 వస్తాయి కదండి మీకు. అవును, ఎంత పెట్టుకున్నారు కారు? 1,00,000 రూపాయలు. ఎలా లేదన్నా, 20-30 ఆటోలు వచ్చాయి సార్. నా మాట విని, ఏదైనా మంచి సెకండ్ హ్యాండ్ బేరం వస్తే ఇస్తాను. ఆడికి కారు అంటగట్టేసి ఆటోలు కొని అనసూయ ఆటో స్టాండ్ అని పెట్టే అనుకోండి, డబ్బులకు డబ్బులు వస్తాయి, పేర్లకు పేర్లు వస్తాయి. స్టెతస్కోప్ చాలా బాగుందండి, ఎప్పుడు కొన్నారు? మేడం నమస్తే. మేడం ఈ మధ్య మీరు కారు కొన్నారంట? మీరు కొనాలి, మీరే కొనాలి కారు. మీరు కారులోనే తిరగాలి మేడం. కోకిల ఏంటి? మనం అద్దెకి తిప్పడానికి అని చెప్పి ఒక ఆటో కొన్నాను, ఇందులో 4 నిమ్మకాయలు పట్టరా? ఆటోకి 3 టైర్లే కదండి ఉండేది, 4 ఎందుకు? నువ్వు తొక్కుదు కానీ ప్రతి దానికి డౌట్ లేదు, డౌట్ ముందు పుట్టి తర్వాత పిల్లలు పుట్టారు. నిమ్మకాయలు తీసి పారేమంటారా? లేదు పులిహోర చేయి. నిమ్మకాయలు బాగోలేదు. ఏ నువ్వు బాగున్నావా? నీతో కాపురం చేయట్లేదు నేను. స్ట్రాంగ్గా ఒక చక్కటి కాఫీ, కాఫీ పొడి లేకుండా తీసుకురా ఇల్లు. కాఫీ పొడి లేకుండా కాఫీ ఎలా పెడతారు? ఏ పుల్లి లేకుండా పులిహోర చేయట్లా? మేము తింటలా ఇల్లు. మంచి మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, వీడు మాత్రం పోవట్లేదు. మంచి మంచి వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. చెంప అనుకూలంగా పెట్టు, అనుకూలవతి అయిన భార్య. ఇల్లు లోపలికి. అవును, మీ నాన్న ఏంటి మంచి కౌలు డబ్బులు ఇవ్వట్లేదు? వర్షాలు సరిగ్గా పడలేదు కదండి ఈ ఏడాది, అందుకే పంటలు సరిగ్గా పండలేదంట. నాకు అవన్నీ అనవసరం, నేను అడుగుతాను అంతే. పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నా కడుపే పండ్ల. మా నాన్న ఎప్పుడన్నా అడిగాడా ఈ విషయం? ఏంటి ఆ పంటకి ఈ పంటకి లింక్ పెడతానంటే, 2 పంటలకి లింక్ పెట్టి మాట్లాడుతానంటే మొహం పగిలిపోద్ది ఏమనుకుంటున్నావో? అది లోపల కదా రండి. ఏంటండి బయటకు వచ్చారు? రాబోయే ఖర్చును తలుచుకుంటూ నాకు కాపురం చేయబుద్ది. ఇలాగైతే పిల్లల్ని ఎలా కంటాం? కలలంటే ఖర్చు లేని పని, కంటాం. పిల్లలంటే బోడంత ఖర్చు ఎలా కంటామే? అంటే పిల్లల ఖర్చా? ఇప్పుడు పిల్లలు పుట్టేనుకో, వాడు పాస్కి వెళ్ళాలంటే డైపర్ మీడియం సైజు 15 రూపాయలు, ఎక్సెల్ సైజు 25 రూపాయలు, ఇంకో పెద్ద సైజు 30 రూపాయలు. వాడు పాస్ పోయడానికి ఎంత ఖర్చు ఉంటే పొద్దున పెరిగి పెద్ద అయ్యాక చదివి పాస్ అవడానికి ఇంకెంత ఖర్చు పెట్టాలి?
పిల్లలు లేకపోతే ఎలాగా? ఈ ప్రపంచాన్ని నీ కుటుంబం అనుకో, అనసూయ నీ కూతురు అనుకో. ఆవిడకి నాకు ఏమన్నా పోలికుందా? అందరూ నీలాగే అందంగా ఎలా ఉంటారు చెప్పు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి ఈ రోజు పండగ అండి? అయితే నా శుభాకాంక్షలు. నేను అడిగేది అది కాదు, మార్కెట్ కి వెళ్ళి స్వీట్స్ తండి. స్వీట్ తినవండి. ఏమనుకుంటున్నావు? స్వీట్ తింటే షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చాక నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుకో, షుగర్ తగ్గడానికి ఏమో టాబ్లెట్స్ రాస్తాడు, అవి మానినా కూడా తగ్గలేదు అనుకో, ఇన్సులిన్ అంటాడు. ఒక్కొక్క ఇన్సులిన్ 150 రూపాయలు. ఇవన్నీ నువ్వు వాడక కూడా షుగర్ తగ్గదు. చెయ్యో కాలు తీసేస్తారు తీసేస్తారు. నువ్వు నట్టింట్లో కుంటుకుంటూ నడుస్తుంటే నేను చూడలేను గోకుల. నీకు స్వీట్ తినాలనుకో, చిటికల పంచదార తిను. నీకు హార్ట్ తినాలని వంటింట్లోకి వెళ్ళు, చిటికల కారం నోట్లో వేసుకో. నా కర్మ, నా బతుక్కి ఫుడ్ లేదు బెడ్ లేదు. గోకుల అరవకే కాకిలా. ఏంటి మా ఆయన మరి ఈ రోజు ఊరు వెళ్తున్నాడు, రాత్రి ఏమో నాకు భయం వేస్తుంది, కొద్ది నాకు తోడుపడుకోవా. అలాగే అమ్మా. ఆగు, ఈసారి ఏంటి పట్టుకెళ్తున్నావు? ఏం లేదండి, మా ఆయన ఊరు వెళ్తున్నాడు, రాత్రి నాకు తోడుపడుకోమని చెప్పాను, అందుకని వస్తుంది అనుకో. రేపు మా ఆవిడ ఊరు వెళ్తుంది, నువ్వు నాకు తోడుపడుకుంటావా? నాకు తోడు, గుమ్మానికి అడ్డంగా గోడలో పడుకుంటే చాలు. నా మొగుడే నన్ను ఇలా అడగలేడు, నువ్వు అడుగుతున్నావు. నా తలకాయ నీ మొక్కను చూస్తే ఎవడు అడిగాడు? నా తలకాయ నా తలకాయ. మరి ఏంటి ఇంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారు? కాలనీ వాళ్ళందరూ ఎంత చండాలంగా అనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? పెద్ద పిసినారుడు మీ ఆయన అంటున్నారు. అలా అంటున్నారా? సరే అయితే నీకోసం నేను మంచివాడిగా మారిపోతాను. నిజంగానా? ఈ రోజు నేను మంచివాడిగా పుట్టాను కాబట్టి ఈ రోజు నా పుట్టినరోజు. మన ఫ్రెండ్స్ ని చుట్టాలని అందరిని పిలిచేసి మీ తమ్ముడు పార్టీ ఇచ్చేస్తాను. ఈ రోజు నా బర్త్డే. ఓకే. మరి తమ్ముడు, మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని బావగారు పుట్టినరోజు పార్టీ ఇస్తున్నారు, త్వరగా వచ్చే. బావా హాయ్, హ్యాపీ బర్త్డే. థాంక్యూ, హ్యాపీ బర్త్డే బావా. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ఈ రోజు నిజంగా మీరు నా పుట్టినరోజు రావడం చాలా ఆనందం తెలుసా నాకు. హ్యాపీ బర్త్డే టు యు. వద్దులేండి వద్దులేండి. మీ అందరికి భోజనాలు ఆర్డర్ ఇచ్చాను, ఇప్పుడు తినేస్తావని ఏం తింటారు మీరు? ఐటమ్స్ అన్ని అలాగే ఉండిపోతాయి. ముందుగా నేను కేక్ దాచేస్తాను. బాగా మారిపోయినరా బాగా. కమన్ 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 కమన్. ఎత్తేస్తున్నావు ఇప్పుడే. ఆరు అనుకున్నావా? ఆరు అనుకున్నావా? పార్టీ అనుకున్నావా? ఇది కక్కుర్తిగా ఆగలే ఒక నిమిషం నువ్వు. ఆగండి, ఈ రోజు మనం సరదా కబుర్లు చెప్పుకుందాం. మీకు ఈ రోజు నేను భోజనంలోకి ఎన్ని ఐటమ్స్ చెప్పాను తెలుసా? అవునా? ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్ అన్ని చెప్దాం అనుకున్నా, గురువారం కదా అని ఆపేసి. అరే పన్నెండు దాటిపోయిందిరా, నిన్నే బర్త్డే, 12 దాటిపోయిందంటే ఇంక మళ్ళీ మనం పార్టీలు అవి చేసుకోకూడదు. నెక్స్ట్ టైం బర్త్డే మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ పుట్టినరోజు మనం దుమ్ము దులిపేస్తున్నాం. పదండి, వెళ్ళండి, పదం చెప్తాను. నెక్స్ట్ మాత్రం ఫాస్ట్గా వచ్చేయాలి మీరు. పదండి. ఎదవల్ని ఎలా పంపించాను? మీరు మారలేదా? ఎందుకు మారాలి? తొక్క నేను ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడు మారం? మీ జన్మకు మారవరా. రండ్రా. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ డాక్టర్ గారేమో అక్కడ ఓపీ అవుట్ పేషెంట్ ఫీజు అంటాడు, అది ఒక 100 రూపాయలు. ఇంకో మందు రాస్తారు. ఈ జన్మకి మారో. ఎవడ గురించో మనం ఎందుకు మారాలండి?